హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము బీర్బల్ కథలు విందాం. చతురోక్తులు, హాస్యం, సమయ స్ఫూర్తి అనగానే మనకు అక్బర్ ఆస్థానంలోని బీర్బల్ గుర్తుకు వస్తాడు. ఎదురైన ప్రతి సమస్యకు సమయ స్ఫూర్తితో పరిష్కారం సూచించే హాస్యరస ప్రధానమైన బీర్బల్ కథలను మనము ఇప్పటి నుంచి వరుసగా విందాం. కానుకలో వాట అనే కథను ఇప్పుడు మనం విందాం. అక్బర్ చక్రవర్తి కొలువులో కొలువు తీరి ఉన్నప్పుడు ఒక యువకుడు మెల్లగా లోపలికి ప్రవేశించాడు. అక్బర్ చూపులు తన మీద పడగానే అతడు వంగి సలాం చేశాడు. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని అడిగాడు అక్బర్ చక్రవర్తి. ప్రభు, నా పేరు మహేష్ దాస్. ఆగ్రాకు 4 ఆమడల దూరంలో ఉన్న కుగ్రామం మాది. ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు ఆ యువకుడు. నీకు ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందని ఎవరు చెప్పారు అని అడిగాడు అక్బర్. నా తెలివితేటలను చూసి నువ్వు చక్రవర్తి దగ్గరకు వెళ్ళు, నీకు తప్పక ఉద్యోగం దొరుకుతుంది అని మా పంతులే చెప్పారు. ఆయన మాట విని అంత దూరం కాలినడకనే వచ్చి అతి ప్రయత్నం మీద తమ దర్శనం చేసుకోగలిగాను ప్రభు అన్నాడు మహేష్. ప్రతి ఉపాధ్యాయుడు తన విద్యార్థులను గురించి అలాగే గొప్పగా అంచనా వేస్తాడు. ఉత్తమ అర్హతలు గలవారికి మాత్రమే మేము ఇక్కడ ఉద్యోగాలు ఇస్తాం అన్నాడు అక్బర్. నేను ఉత్తములలోకెల్లా ఉత్తముడిని అని రుజువు చేయగలను ప్రభు అన్నాడు మహేష్ ఎంతో ఆత్మవిశ్వాసంతో. చేసి చూపు మరి, ఆలస్యం దేనికి అన్నాడు అక్బర్. అందుకు ప్రభువులు ఒక చిన్న కానుకం దయచేయాలి అన్నాడు మహేష్. మొదట ప్రతిభను నిరూపించుకుంటే తప్ప కానుకలు ఇవ్వరు అన్నాడు అక్బర్. నేను అడిగే కానుకకు దమ్మిడి ఖర్చు కాదు ప్రభు అన్నాడు మహేష్. అలాగా, ఏమిటది అని అడిగాడు అక్బర్. 30 కొరడా దెబ్బలు ప్రభు అన్నాడు మహేష్. అతడి కోరిక విని చక్రవర్తితో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. నీకేమైనా పిచ్చిపట్టిందా అన్నాడు అక్బర్ అసహనంగా. ఆ సంగతి తరువాత తెలుస్తుంది, మొదట నేను అడిగింది దయచేసి ఇప్పించండి ప్రభు అన్నాడు మహేష్ వినయంగా. అక్బర్ వెంటనే కొరడా తెప్పించి దాన్ని తెచ్చిన వాడిని దగ్గరికి పిలిచి కొరడాతో వాణ్ణి నిజంగానే కొట్టద్దు, కొడుతున్నట్టు అభినయిస్తూ మెల్లగా తాకించు అని చెవిలో చెప్పాడు. భటుడు వెళ్ళి అలా జడిపిస్తుంటే ముందుకు వంగిన మహేష్ 1, 2 అని లెక్కించి 10 కాగానే ఆగు అని అరిచి తల ఎత్తి అక్బర్ చక్రవర్తిని చూస్తూ, ప్రభు, కానుకలో నా వాటా నేను పుచ్చుకున్నాను, ఇక మిగిలిన దాన్ని తమ ఉద్యోగుల్లో 2 సమంగా పంచుకుంటారు అన్నాడు. ఏమిటి నువ్వంటున్నది అని అడిగాడు అక్బర్. అతను చెప్తున్నది అంతుపట్టక. అవును ప్రభు, భవన ద్వారం వద్ద నిలబడ్డ 2 కాపలా భటులు ఏదైనా ఇస్తే తప్ప నన్ను లోపలికి వదలను అన్నారు. నా దగ్గర డబ్బులు లేవు, ప్రభువు ఇచ్చే కానుకను మీతో సమానంగా పంచుకుంటాను అనే మాట ఇచ్చి లోపలికి వచ్చాను ప్రభు అన్నాడు మహేష్. అలాగా అన్నాడు అక్బర్ కోపంతో. వాళ్ళని పిలిపిస్తే అంతా తమకు తెలుస్తుంది అన్నాడు మహేష్. అక్బర్ తల పంకించాడు. కొంతసేపటికి ఆ 2 భటులు అక్కడికి రాగానే, మిత్రులారా, మీరు నాకెంతో సాయపడ్డారని ప్రభువులకు విన్నవించాను. మీ దయ లేకుంటే నాకు ప్రభువుల దర్శన భాగ్యం లభించేది కాదు అని చెప్పాను. ఆయన దయచేసిన కానుకలో మీకు తలా ఒక వాటా ఇవ్వాలి కదా, ప్రభువులు ఇప్పిస్తారు, పుచ్చుకోండి అన్నాడు మహేష్. 2 భటులు సంతోషంగా తలలు ఊపారు. ఒక భటుణ్ణి ముందుకు రమ్మని కొరడా పట్టుకున్న వ్యక్తి 10 దెబ్బలు కొట్టాడు. ఆ తర్వాత 2 కాపలా భటుడు కుయ్యో మొర్రో అంటూ మిగిలిన 10 కొరడా దెబ్బలు తిన్నాడు. ఈ క్షణమే లంచగుండులైన మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాను అన్న అక్బర్ చక్రవర్తి మహేష్ కేసి తిరిగి, నువ్వు చాలా తెలివైన వాడివి, మీ బడిపంతులు చెప్పింది నిజం, నీ సమర్థత నిరూపించుకున్నావు, ఇప్పుడే నిన్ను బీర్బల్ పేరుతో నా ఆస్థానంలో ఉన్నత పదవిలో నియమిస్తున్నాను అన్నాడు చిన్నగా నవ్వుతూ.